ఆదిలాబాద్ పట్టణంలో వినాయక చవితి దృష్ట్య అన్ని మండపాల నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, మండపాల వద్ద సమస్యలు ఉంటే త్వరగా చర్చించుకొని సమస్యలు పరిష్కారం చేసుకోవాలని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఈళ్ల సత్యనారాయణ అన్నారు. గణేష్ భగవానికి గణపతి బప్ప గణపతి బప్ప. సోమవారం పట్టణంలోని గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పలు కూడలిలో మరియు అన్ని కాలనీళ్లలో గుంతల కారణంగా ప్రతి సంవత్సరం మండప నిర్వాహకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ గుంతలను వెంటనే పూడ్చివేయాలని కోరారు. అలాగే ప్రతి కాలనీలో వీధి దీపాలు సరిచేయాలని, డీజే బాక్సులకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గేడే మాధవ్, డాక్టర్ ప్రఫుల్ వగే, బండారి దేవన్న, అన్నదానం జగదీశ్వర్, యోనగడ్డి ప్రకాష్, సూర్యకాంత్, లోలపు శ్రీనివాస్, రాజేశ్వర్ కత్రి, పొట్టిపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సనాతన హిందుత్సంతి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని గణేష్ మండపాల నిర్వాహకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆదిలాబాద్లో వారి వారి ఏరియాలో మండపాల దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి, దానికి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, అలాగే అనే దాని మీద చర్చిస్తే దాంట్లో భాగంగానే కొన్ని జాగాల్లో కొన్ని ఏరియాలో కూడా దాదాపు రోడ్లు అనేది గుంతల మయంలో ఉన్నాయి, దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళు మిషన్ కాకతీయ దోరణలో కూడా కొన్ని రోడ్లు తవ్వి కొన్ని సరిగా పూడ్చని జాగాల్లో కూడా ఉండుట్లా ఇబ్బంది జరుగుతుంది. అలాగే ఈ డిష్ వైర్లు కానీ వైఫైలు కానీ కొన్ని వైర్లు కిందికి ఇవ్వడం, అలా ఎలక్ట్రిసిటీ వైర్లు ఇవ్వడం జరుగుతున్నది. అట్లానే గణేష్ నిర్వాహకులు కూడా వారు అందరు కూడా ఒకటే తెలియడం జరిగింది. మనకు ఇంతకుముందు అయితే ఏదైతే 2 బాక్సుల పర్మిషన్ ఇస్తుందో ఆ 2 బాక్సులు అన్నా మనకు పర్మిషన్ ఇవ్వాలని కూడా వాళ్ళు కొందరు చెప్పడం, కొందరు ఇంకా కొద్ది ఏమన్నా చేస్తే బాగుంటుంది కొందరు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ జిల్లా అధికారులతోటి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారితో చర్చిస్తాం. ఇష్టదైవంగా పెడుతున్నాం కాబట్టి నిష్ఠతోటి పెట్టుకొని ఎటువంటి సమస్య రాకుండా మనమందరం ఏకతాటిపై చూడాలని కూడా మేము తెలియజేయడం జరిగింది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దంతకై.